నమస్తే, నా పేరు డాక్టర్ సామ్య పరుచూరి, ప్రాస్టోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్ కూకట్పల్లి కొండాపూర్. ఈరోజు మెయిన్గా క్యాప్ ఎందుకు పెడతాము, క్యాప్ ఎందుకు ఊడిపోతుంది అనే కొన్ని కారణాలు ఎందుకు అనేది డిస్కస్ చేసుకుందాము. మొత్తం డీటెయిల్గా తెలియాలి అంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ మెయిన్ రీజన్స్ వచ్చేసి క్యాప్ ఎందుకు పెడతాం. క్యాప్ అనేది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కానీ, లేకపోతే ఏమన్నా కొంచెం పంటి స్ట్రక్చర్ ఎక్కువగా ఇరిగిపోయి ఉండి దాన్ని సేవ్ చేయడం కోసం అయినా కానీ క్యాప్ అనేది వేస్తాం మనం. ఈ క్యాప్ వేసిన తర్వాత కొంత కొంతమంది పేషెంట్తో క్యాప్ ఊడిపోతుంది. ఊడిపోయి మళ్ళీ డెంటల్ హాస్పిటల్ అనేది వెనక్కి వచ్చి దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో, దాన్ని ఎందుకు ఊడిపోయింది అనే కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఇక్కడ నేను కొన్ని రీజన్స్ చెప్పబోతున్నాను. మెయిన్ది ఏమవుతుంది అంటే క్యాప్ ఊడిపోవడానికి కారణం పన్ను పుచ్చిపోవడం. క్యాప్ కింద భాగంలో ఒకవేళ క్యాప్ సరిగ్గా కూర్చోలేదు అనుకోండి, ఆ కింది భాగంలో ఫుడ్ అనేది ఎక్కి ఏది మనం ఏదైతే తింటామో అది ఇరుక్కొని అక్కడ అంతా రీఇన్ఫెక్షన్ అక్కరై క్యాప్ అనేది డిస్లాజ్ అవుతుంది. దాని తర్వాత గట్టి పదార్థాలు తింటే అది కొరికేటప్పుడు ఎక్కువ బైటింగ్ చూయింగ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. ఇంకొక కారణాలు ఏంటంటే జిగురు పదార్థాలు తీసుకోవడం వల్ల బెల్లం పాకం కానీ లేకపోతే బబుల్ గమ్ కానీ, అలా ఏమవుతుంది అంటే బెల్లం కాపు మనం న్యాచురల్ టీత్ ఏదైతే మన పన్ను లోపల ఉందో మనం పెట్టిన క్యాప్కి అతుక్కొని అవి క్యాప్ని లాగడానికి ప్రయత్నిస్తాయి. ఆ కారణాల వల్ల కూడా క్యాప్ ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొక రీజన్ ఏమంటే సిమెన్స్ అనేవి ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాయి క్యాప్ ప్లేస్మెంట్లో. మేము ఇక్కడ ఎలిడెంట్ హాస్పిటల్లో రెజిన్ మోడిఫైడ్ సిమెంట్స్ వాడతాము సిమెంట్ క్యాప్ని ఫిక్స్ చేయడానికి. అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ, మేము క్రౌన్ ప్రిపేర్ చేసేటప్పుడు మేము ఒక మంచి రిటెంటివ్ మార్జిన్స్ ఇస్తాం. నార్మల్గా రిటెంటివ్ మార్జిన్స్ ఇచ్చిన తర్వాత ఇంప్రెషన్ తీసుకొని ల్యాబ్కి పంపించకుండా డైరెక్ట్లీ 3D స్కానర్ వాడి మేము స్మైల్ క్యాప్చర్ చేసి దాని త్రూ మేము క్యాప్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో దానికి మార్జినల్ లీకేజ్ అనేది ఏమి ఉండదు, కాంటోర్ అనేది కరెక్ట్గా ఉంటుంది, హై పాయింట్స్ అనేవి ఏమీ ఉండదు, పైన టీత్ మార్ఫాలజీకి ఎగ్జాక్ట్గా ఉంటుంది, కింద టూత్ మీద ఏదైతే మేమైతే కొంచెం ఏది రిడక్షన్ చేసామో సేమ్ ఆ మార్ఫాలజీలోనే ఆ క్యాప్ అనేది పెట్టడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము 24 అవర్స్లో మీకు రిప్లై చేస్తాం. థ్యాంక్ యూ.